ఒక నాకు ఎగ్జాక్ట్గా డేట్ అంటూ అలా జ్ఞాపకం లేదు, బట్ ఒక 20 రోజులు నెల రోజుల క్రితం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో ఎవరు అంటే, కొత్త నెంబరు నా దగ్గర లేదు అది. హలో ఎవరంటే, నేను ఫలానా అండి, నా పేరు తేజ పరచూరి, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది విస్మయ్ ఫుడ్స్ అని, అది సో అండ్ సో సబ్స్క్రిప్షన్స్కి తొందరలోనే రీచ్ అవుతున్న కారణంగా దానికి ఒక స్పెషల్ మ్యూజిక్ ఉంటే బాగుంటుందని అనిపించి మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి. మీ మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పి తన అభిమానాన్ని, తన ప్రేమను, నా మ్యూజిక్ పట్ల ప్రేమను తను వ్యక్తపరిచిన విధానం నాకు ఎంతో నచ్చింది. కాకపోతే మ్యూజిక్కి, ఫుడ్కి మ్యూజిక్ చేయడం అన్నది నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను ఎప్పుడూ అటువంటివి నేను చేయలేదు. సో ఇది చేద్దాం వద్దా అన్నది వెంటనే తనకు నేను సమాధానం చెప్పకుండా నాకు ఒక రోజు కావాలి ఆలోచించి నేను మళ్ళీ నేను ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి నేను ఫోన్ పెట్టాను ఆ రోజు. సో తను నా నంబర్కి, నా వాట్సాప్కి తను కొన్ని లింక్స్ పెట్టాడు, విస్మయ్ ఫుడ్ లింక్స్. అసలు ఏంటి విస్మయ్ ఫుడ్స్ అంటే, జనరల్గా నేను యూట్యూబ్లో నేను ఇలా రెసిపీ చెప్పి కార్యక్రమాలు కానీ లేకపోతే ఆ లింక్స్ కానీ ఇప్పుడు నేను చూడడం జరగలేదు గతంలో. అంటే అటువంటి అవసరం రాలేదు. అవసరం రాని కారణంగా తిని ఏంటి, లేకపోతే అతని యొక్క ఈ ఛానల్ ఏ రేంజ్లో ఉందన్నది నాకు తెలియలేదు ఆ టైంలో, తను ఫోన్ చేసిన టైంలో. సో తను పెట్టిన లింక్స్ నేను వెళ్ళి చెక్ చేసినప్పుడు అసలు సర్దా చూద్దాం అసలు ఏంటి అన్నదాన్ని విస్మయ్ ఫుడ్స్ లింక్ ఓపెన్ చేస్తే దాంట్లో ఆల్మోస్ట్ ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసింది ఒక ఆల్మోస్ట్ 19 లాక్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ కనిపించింది నాకు. అంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇంత వైడ్ పాపులారిటీ ఉన్న ఛానల్ నాకు అసలు ఎప్పుడు తారసపడలేదంటే నేను నాకు అసలు నా దృష్టిలోకి రాలేదంటే అని చెప్పి నాకు నేను అనుకున్నాను. చూస్తే చాలా బాగుంది అనిపించింది. అండ్ ఒక లింక్ ఓపెన్ చేశాను, ఒక ఫుడ్ లింక్ రెసిపీ లింక్ తను చెప్తుంది ఏదో చూశాను. ఫస్ట్ గమనించింది ఏంటంటే ఒక చాలా అందమైన వాయిస్ వినిపించింది, ముఖం కనపడలేదు. ఆ రెసిపీ చెప్తున్న విధానం క్లుప్తంగా 3 మినిట్స్లో వెంటనే తొందరగా అయిపోవడం, చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం. వంట తాలూకా వీడియో కింద కొన్ని కమెంట్స్ ఉంటాయి, చాలా వందల కమెంట్స్ ఉంటాయి యాక్చువల్లీ. ర్యాండమ్గా నేను అలా చెక్ చేసుకుంటూ వెళ్తుంటే అన్నీ ఎంత పాజిటివ్గా ఉన్నాయో, ఎంత మంచి కమెంట్స్ ఉన్నాయో. జనరల్గా యూట్యూబ్లో ఏమన్నా ప్రోగ్రామ్ ఏమన్నా మనం అప్లోడ్ చేసినప్పుడు రకరకాల వ్యక్తులు, రకరకాల వాళ్ళ పోస్టులు మనం చూస్తున్నప్పుడు కొన్ని మనకి మంచి కమెంట్స్ కనపడుతూ ఉంటాయి. ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎవ్రీథింగ్ వాజ్ సో ప్లెజెంట్. అంటే ఎంత రెస్పెక్ట్ ఉండాలి ఈ వ్యక్తి మీద, ఎంత ట్రస్ట్ ఉండాలి తను చెప్పిన రెసిపీస్ మీద, ఎంత అభిమానం ఉండాలి ఆ వాయిస్ మీద. సో ఇవన్నీ నేను చూసిన తర్వాత ఐ ఫెల్ట్ గ్లాడ్. నన్ను అప్రోచ్ అయినది ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చేస్తాను లేదా అన్నది తర్వాత విషయం, అసలు నన్ను చేయమని అడిగినందుకు నేను చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను నేను. ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ మర్నాడు ఫోన్ చేసి తనకి ఫోన్ చేసి నేను చేస్తాను తేజ, ఇది బిట్ నేను చేస్తానని చెప్పాను. సో తన ఉద్దేశం ఏంటంటే త్వరలోనే 20 లాక్స్కి రీచ్ అవుతున్న కారణంగా ఆ సందర్భంలో తనకు ఒక అథెంటిక్, తనకంటూ స్పెషల్గా తను యూజ్ చేసుకునటానికి వీలుగా ఒక మ్యూజిక్ పెట్టినాను, ఒక 3 మినిట్స్ పెట్టినాను అడిగితే నేను అది చేసి పెట్టాను, నేను చేశాను. అది తనకు చాలా బాగా నచ్చింది. అది మొన్న రీసెంట్గా 20 లాక్స్ అవ్వకుండానే యాక్చువల్గా ఫస్ట్ టైం తను అన్వరం ప్రసాదం రెసిపీ మనకు చూపెట్టాడు ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా. చూసి సడన్గా నా అన్వరం ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం, స్వీట్ అంటేనే చాలా ప్రాణం నాకు. చూసారు చాలా నోరుండింది, సరే అని పెట్టి చూస్తే టక్ నా మ్యూజిక్ వినపడుతుంది. వినపడుతుంటే చాలా హాయిగా అనిపించింది. మొత్తం వినేసి వెంటనే ఫోన్ చేశాను, ఏంటిదే మనకి 20 లాక్స్ అప్పుడు కదా మనకి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం. అంటే లేదంటే అది డివైన్గా అనిపించింది నాకు, అన్వరం ప్రసాదంతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోకి నేను అటాచ్ చేసి చూశాను. అండ్ కమెంట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అని చెప్పి అన్నాడు. ఐ టూ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆ రకంగా తనతో ట్రావెల్ స్టార్ట్ అయింది నాకు తేజ. తనని కలిసినప్పుడు తను ఎంత మంచి వ్యక్తి, తన సంస్కారం కానీ తను చూపెట్టిన హౌ హంబుల్ ఈజ్ అన్నది నాకు చాలా చాలా అభిమానం కలిగింది తన పట్ల. అండ్ ఇప్పుడు పబ్లిక్గా నేను మళ్ళీ తనకు బెస్ట్ విషెస్ చెప్తున్నాను. నేను తేజ, కంగ్రాచులేషన్స్ ఫర్ రీచింగ్ టు దట్ మైల్ స్టోన్ 2 మిలియన్. అంటే చాలా చాలా గొప్ప విషయం అది. చాలా అంటే దాని వెనకాల నువ్వు పడ్డ శ్రమ, యాంగ్జైటీ, నెమ్మది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ బిల్డప్ చేసుకున్న విధానం, అండ్ నువ్వు చూపెట్టిన రెసిపీస్ తాలూక రుచి, దాంట్లో ఉన్న అద్భుతాలు, ఇవన్నీ కూడా లేకపోతే నీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేకపోతే నీ శ్రేయోభిలాషుల సపోర్ట్ కానీ ఇవన్నీ కలగలుపుని ఈ రేంజ్కి వచ్చిన తీరు చాలా చాలా గొప్ప విషయం. ఐ రియలీ అప్రిషియేట్ యూ. మన ముందు కూడా మన కాంబినేషన్లో అంటే మనం కలిసి
ఈ మ్యూజిక్ బెస్ట్ మ్యూజిక్ అండ్ బెస్ట్ ఫుడ్ రెండు కలిస్తే ఎప్పుడు హాయ్, ఎప్పుడు ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే మంచి సంగీతం ఎప్పుడు బాగుంటుంది, ఏ సందర్భంలో అయినా అత్యంత అద్భుతమైన ఫుడ్ మనం కోరుకుంటూ ఉంటాం. ఈ రెండు కలిసినప్పుడు ఇంకా 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 బాగుంటుందని నా ఉద్దేశం. ఈ ట్రావెల్ ఇలాగే ఈ మంచి ఫ్రెండ్షిప్ ఈ కలయిక ఎక్కువ రోజులు ఎక్కువ నాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. నా సపోర్ట్ మ్యూజికల్గా కానీ వ్యక్తిగా కానీ యాజ్ ఎ ఫ్రెండ్ కానీ నీకు ఎప్పుడు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్.